ఏపీలో వైసీపీ ఘోరంగా దెబ్బతినడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ ని ప్రతిరోజు బూతులు తిట్టిన నోటిదుల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది పార్టీలన్నాక విమర్శలు చేసుకోవడం మామూలే అయినా వైసీపీ లీడర్లు మంత్రులు మాత్రం తమ స్థాయిని దిగజార్చుకున్నారు అపోజిషన్ లీడర్లపై వ్యక్తిగత విమర్శలు అమ్మన బూతులు తిడుతూ చెలరేగిపోయారు కొడాలి నాని వలబనేని వంశీ పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ రోజాలాంటి లీడర్లైతే మితిమీరి ప్రవర్తించారు అందుకే ప్రభుత్వం మారగానే తెలుగుదేశం పార్టీ లీడర్లు కార్యకర్తలు ఆవేశం తట్టుకోలేక కొడాలి నాని వంశీ అనిల్ యాదవ్ ఇళ్లపై కోడిగుడ్లతో దాడి చేశారు జగన్ పేరుతో ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు అయితే కొడాలి నాని గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాలను వదిలేస్తా ఆడి బూట్లు తుడుస్తా బాబు కాళ్ల దగ్గరే కూర్చుంటా అంటూ చలరేగిపోయాడు ఇప్పుడు టీడీపీ లీడర్లు అదే వీడియోను షేర్ చేస్తూ చంద్రబాబు గెలిచాడు రాబాబు బూట్లు తుడు ఆయన కాళ్ల దగ్గర కూర్చో మాటకు కట్టుబడి ఉండాలి కదా అంటూ సోషల్ మీడియాలో కొడాలి నానిని ట్రోల్ చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు బాబు పవన్ లోకేష్ ని నోరు తెరిస్తే బండబూతులు తిట్టిన కొడాలి నాని ఈ మధ్య తమ పార్టీ కార్యకర్తలపై దాడుల విషయంలో చాలా సౌమ్యంగా మాట్లాడారు పోలీసులు స్పందించట్లేదు మేము ఆందోళన చేస్తాం కోర్టులో తేల్చుకుంటాం మాత్రమే అన్నారు కానీ అప్పటి ఛాలెంజ్ లకు ఇప్పుడు కొడాలి దానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో నడుస్తోంది ఇక నెక్స్ట్ టార్గెట్ లో వలమనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ రోజా లైన్ లో ఉన్నారు